ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం 1 థెస్సలోనీ పత్రిక 2 అధ్యాయం 13 నుండి 20 వచనం వరకు. సావధానంగా వినండి. పౌలు రాస్తున్నాడు, అంటున్నాడు, ఆ హేతువు చేత మీరు దేవుణ్ణి గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించారు గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేస్తున్నది. అవును సహోదరులారా, మీరు యూదయ్యలో క్రీస్తుయేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారయ్యారు. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరు మీ స్వంత దేశస్థుల వలన అనుభవించారు. ఆ యూదులు ఎల్లప్పుడూ తమ పాపములను సంపూర్తి చేయడానికి ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మలను హింసించి అన్యజనులు రక్షణ పొందడానికి వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరుస్తూ దేవునికి ఇష్టులు కాని వారు మనుష్యులందరికీ విరోధులు అయి ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చింది. శ్రోతలు వింటున్నారా, పౌలు ఇంతకు ముందే ఒకసారి అన్నాడు, మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితో పరిశుద్ధాత్మతో సంపూర్ణ నిశ్చయతతో మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలుసు. సువార్తను ప్రకటించే విధానమిదే. సువార్త శక్తితో ప్రకటించబడినప్పుడు అది దేవుని వాక్యమై అద్భుతంగా పనిచేస్తుంది. ప్రజలు సువార్తను అంగీకరించాల్సిన విధానం కూడా ఇదే. ఇది దేవుని వాక్యము అని చెప్పి ప్రజలు అంగీకరిస్తారు. దేవుడు మాట్లాడుతున్నాడు అనే నమ్మకంతో సువార్తను అంగీకరించినప్పుడు అది విన్నవారిలో అద్భుతాలు చేస్తుంది. పౌలు సువార్తను ప్రకటించినప్పుడు కొందరికి కలవరం కలిగింది. పాపగాయమున్న మనిషి సువార్త అనే ఉప్పు తన గాయానికి తగిలినప్పుడు చొరచురమని మంట పుట్టుకొస్తుంది. దేవుని వాక్యము వెలుగు, తమ క్రియలు చెడ్డవి అయినందున వారు చీకటినే ప్రేమిస్తారు, వెలుగు వద్దకు రారు. దేవుని సంఘము ఈ లోకంలో దేవుని కుటుంబం, పరలోకానికి ప్రతిబింబం. విశ్వాసులకు తాను తల్లిగా ఉన్నాడు పౌలు, తండ్రిగా ఉన్నాడు. అంతేకాదు, విశ్వాసులకు తాను ఒక సోదరుడు. కుటుంబ సంఘం కాదు, సంఘ కుటుంబమది. సంఘంలో ప్రతి సభ్యుడు ఒక కుటుంబానికి చెంది ఉన్నాడు. దేవుని ప్రేమను సంఘం వ్యక్తం చేస్తుంది. భార్యాభర్తలు పిల్లలు కలిసి ఒక కుటుంబం. అలాగే దేవుని సంఘంలో ప్రేమ సంబంధాలు బలమైనవి. తల్లి ప్రేమను, తండ్రి వాత్సల్యాన్ని దేవుని సంఘం వ్యక్తీకరిస్తుంది. పౌలు ఒక తల్లిలాగా స్తన్యమిచ్చి పోషించినట్లు వారికి వాక్యమిచ్చి పెంచాడు. తల్లి పక్షి తన పిల్లల పోషణ కోసమే పొద్దస్తమానము ప్రయాసపడుతుంది. రోజంతా 24 గంటలు తల్లి పిల్లలను గురించే తలంచుతుంది, చింతిస్తుంది. అలాగే నేను మీకు తండ్రిలాగా ఉన్నాను అన్నాడు పౌలు. కుటుంబంలో పిల్లలు తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను ఎంతగానో కోరుతారు. తల్లిదండ్రులు విడాకులిచ్చుకుని వేరైపోతే బిడ్డల గతేం కాను, అదొక విషాదమే అవుతుంది. తండ్రి ప్రేమ బిడ్డల క్రమశిక్షణలో కానవస్తుంది. తెస్సలోని సంఘానికి పౌలు తండ్రిలాంటివాడు. చాలామంది బోధకులు ఆదరణ గొలిపే సందేశాలు ఎక్కువగా బోధించడం పరిపాటి. విశ్వాసుల ఆదరణను వారెంతగానో ఆకాంక్షిస్తారు. ప్రజలు కూడా అలాంటి సందేశాలను ఇష్టపడతారు. భౌతికంగా స్థూలంగా చూస్తే అది బాగానే ఉంది, సంతోషం. కాని మనకు కావలసింది ఆదరణ మాత్రమే కాదు, క్రమశిక్షణ కూడా మనకు కావాలి. తండ్రి బిడ్డలను క్రమశిక్షణలో ఉంచుతాడు, పెంచుతాడు. అది తండ్రి ధర్మం. ఈ రోజుల్లో కుటుంబాలలో, సంఘాలలో క్రమశిక్షణ లేకపోవడం ఎంతైనా శోచనీయం. కుటుంబంలో పిల్లలందరూ సోదరీ సోదరులు. 14వ వచనం, సహోదరులారా అని పౌలు సంబోధిస్తున్నాడు. అవును, సహోదరులంటే ఎవరు? వారు సహోదరులెలా అయ్యారు? మనమంతా పూర్వం పాపులము, అందరము మన కులగోత్రాలతో, జాతితో నిమిత్తము లేకుండా దేవుని మహిమను కోల్పోయిన పాపులము.
పాపములో అందరము సోదరులమే. ఇది ఆదామీయ పిత్రార్జితం. పాపుల సహోదరత్వం ఎవరూ తప్పించుకోరానిది. అందులో ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. పాపి సోదర పాపిని చస్తే నమ్ముడు. విశ్వసనీయత పాపంలో ఉండదు. అయితే తెస్సలోని సంఘస్థులందరినీ సహోదరులారా అని పౌలు పిలుస్తున్నాడు. దీనికి అర్థమేమిటి? మీరు మీ సొంత దేశస్థుల వలన శ్రమలనుభవించారు. తెస్సలోని సంఘస్థులలో ఎక్కువ మంది అన్యులలో నుండి వచ్చిన వారే. తమ బంధువుల నుండి వారికి ఎన్నో శ్రమలొచ్చాయి. రోమా చక్రవర్తుల వల్ల శ్రమలు ఇంకా మొదలు కాలేదు. వీరైతే తెస్సలోనిక ప్రాంతంలో తమ సొంత ప్రజల చేతుల్లో శ్రమలనుభవిస్తున్నారు. యూదయ్యలో క్రీస్తునందున్న దేవుని సంఘమది యూదుల వలన శ్రమలు పొందుతున్నారు. గాని మీరు మీ సొంత ప్రజల వల్ల శ్రమలకు గురి అవుతున్నారు. ఈ శ్రమల వల్ల మీరు ఒకరికొకరు సన్నిహితులవుతున్నారు. ఇది మీ సహోదరత్వ రహస్యం. విశ్వాసులను శ్రమలు సన్నిహిత సహోదరత్వంలోకి నడిపిస్తాయి. సహోదరత్వంలో చీలికలకు కారణం ఏమిటనుకున్నారు? ద్వితీయోపదేశ కాండం 32:15. యెషూరూను కొవ్వినవాడై కాలు జాడించాడు. యెషూరూను అంటే ఇశ్రాయేలే. వారికి సర్వసమృద్ధి ఉంది, బాగా బలిశారు, గర్వించారు. శ్రమలొస్తేనే కాని వీరందరూ ఒకటి కారు. సంఘాలలో చాలామంది ఉజ్జీవము రావాలని ప్రార్థిస్తున్నారు. ఉజ్జీవము వచ్చిందని ఇదిగో అదిగో అనుకోవటం కాదు. ఉజ్జీవం సర్వతోముఖమై అది వచ్చినప్పుడు తేటగా కనపడుతుంది. అయితే ఒకటి మాత్రం నిజం, శ్రమలు వచ్చినప్పుడు సహోదరులు పరస్పరం సన్నిహితులై ఒకరినొకరు హత్తుకుంటారు, అతుక్కుపోతారు. ఇది శ్రమలు మనకు చేసే పరిచర్య. ఒకరిని ఒకరు విమర్శిస్తూ గిల్లికజ్జాలు పెట్టుకోవడం ఉండదు. దేవుని బిడ్డలందరూ సోదరీ సోదరులని గుర్తించగలుగుతారు. కొన్ని సందర్భాలలో అభిప్రాయ భేదాలు కలగవచ్చు. అయితే యేసుక్రీస్తునందు ప్రతి విశ్వాసి సహోదరుల్లో ఒకడు. మనం దేవుని కుటుంబానికి చెందిన వారము అని లోకమంతా తెలుసుకోవాలి. మన సహోదరత్వం లోకమెదుట బలమైన సాక్ష్యం. ఉజ్జీవం కలిగించే పరిస్థితులు రావాలని మనం ప్రార్థించాలి. మానవుని నిస్సహాయ పరిస్థితిలో దేవుడు ఉజ్జీవాన్ని పంపిన సంఘటనలు సంఘ చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి. చీకటి ఆవరించినప్పుడు, మానవ వనరులు కృతక ప్రయత్నాలు దివాలా తీసినప్పుడు అద్భుతమైన ఉజ్జీవ పవనాలు వీస్తాయి. అలాంటి శుభగడియల కోసం మనం ప్రార్థించాలి. ప్రభువు సన్నిధిలో కనిపెట్టాలి. గమనించండి, పాపం బాగా పండిపోయే వరకు దేవుడు కనిపెట్టి చూస్తుంటాడు. దేవుని ఉగ్రత పాత్ర నిండే వరకు ఆయన చూస్తూనే ఉంటాడు. సైతాను ఎంత దూరం పరిగెత్తుతాడో పరిగెత్తనీయి. మహాశ్రమల కాలంలో సైతాను పట్టపగ్గాలు లేకుండా స్వైరవిహారం చేస్తాడు. దేవుని ఉగ్రత తుదముట్ట కుమ్మరించబడే రోజు వస్తుంది. ప్రభువైన యేసును ప్రవక్తలను చంపిందెవరు? మమ్మలను హింసించిందెవరు? అన్యజాతులకు సువార్త ప్రకటించకుండా అడ్డగించిందెవరు? దేవునికి అయిష్టులు, మానవత అంతటికీ విరోధులు వారే. ఈ యూదులు తమ పాపాలను ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకుంటున్నారు. 17 సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్ములను ఎడబాసి ఉన్నా, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేశాము. కాబట్టి మేము మీ వద్దకు రావాలని ఉన్నాము. పౌలు అనే నేను పలుమారు రావాలని ఉన్నా సైతాను మమ్మలను అభ్యంతరపరిచాడు. ఏలయనగా మా నిరీక్షణ అయిన ఆనందమైన అతిశయ కిరీటమైన ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమ ఆనందము అయి ఉన్నారు. శ్రోతలు వింటున్నారా? క్రీస్తునందు పరిశుద్ధ సహోదరత్వం ఉంది. క్రీస్తుకు వెలుపల పాపుల సహవాసం సహోదరత్వం ఉంది. భౌతికంగా మన మధ్య దూరం ఉండవచ్చుగాని మానసికంగా
మేము మిమ్మల్ని చూస్తూనే ఉన్నాము, జ్ఞాపకం చేసుకుంటున్నాము. పౌలు హృదయంలో మనస్సులో తెస్సలోనీ సంఘమున్నది. మీకు దూరంగా ఉన్నామంటే అది భౌతికం మాత్రమే, త్వరలో మళ్లీ కలుసుకుంటాము అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు పౌలు. రావాలని ప్రయత్నం చేసినప్పుడెల్లా సైతాను ఏదో అభ్యంతరం, ఆటంకం కలిగిస్తున్నాడు. సైతాను అనే పేరుకు అర్థం ప్రతికక్షి, వ్యతిరేకి. ఈ రోజున కూడా సువార్త ప్రకటనకు సైతాను ఎన్నో అంతరాయాలు కలిగిస్తూనే ఉన్నాడు. సైతానీయమైన అభ్యంతరాలను ప్రార్థన ద్వారా మనం ఎదుర్కోవాలి, గెలవాలి. సువార్త అంటే సైతానుకు బొత్తిగా గిట్టదు. యేసు ప్రభు తిరిగి వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది. ఆ సమయంలో తాను ప్రభువు దగ్గరికి నడిపించిన వారిని పౌలు చూడగలడు. ఇది ఆయన నిరీక్షణ. క్రీస్తు కోసమై తాను సంపాదించిన తెస్సలోని విశ్వాసులందరూ యేసు రాకడ సమయంలో తనకు అతిశయం, ఆనందం. వీరే తన మహిమ. నీవు పరలోకానికి వెళ్లినప్పుడు అక్కడ ఎవరో నీ దగ్గరికి వచ్చి ఒకానొక రోజు అక్కడ భూమి మీద ఉండగా నీవు నన్ను ప్రభువు వద్దకు నడిపించావు అని చెబితే నీకెంత సంతోషం. సువార్తను ప్రకటించి ఆత్మలను ప్రభువు వద్దకు నడిపిస్తే వారే మన నిరీక్షణ, ఆనందము, అతిశయ కిరీటం. ఆత్మల సంపాదనకు మనకు పరలోకంలో గొప్ప బహుమానమున్నది. మనకు ప్రభువు పెట్టబోయే కిరీటంలో మనము సంపాదించిన ప్రతి ఆత్మ ఒక వజ్రమై పొదగబడి ఉంటుంది. యేసుక్రీస్తు రాకడలో మనకు ఈ శుభ నిరీక్షణ ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన రాకడ కోసం మనమంతా ఎదురుచూస్తున్నాము. శ్రోతలు వింటున్నారా? వాక్యము విశ్వాసులలో కార్యసిద్ధి కలుగచేస్తుంది. ఇది మనుషుల వాక్యము కాదు, దేవుని వాక్యం. తెస్సలోని సంఘస్థులు ప్రభువును అంగీకరించినప్పటి నుండి వారికి తమ స్వంత ప్రజల వల్ల హింసలు, శ్రమలు కలిగాయి. ప్రభువు నడిచిన మార్గాన ఆయన ప్రజలు నడుస్తారు. శ్రమలు క్రైస్తవులకు గౌరవప్రదమైన చిహ్నాలు. యూదులు యేసును హింసించినట్లే ఆయన విశ్వాసులను హింసించారు. యూదులు యేసుక్రీస్తును, ప్రవక్తలను హత్య చేశారు. గాని యేసు సందేశం శక్తిభరితమై అనేక మందిలో కార్యసాధకమై గొప్ప ఫలితాలనిస్తోంది. క్రైస్తవులను హింసించారు. యూదుల అసహనం మరీ ఎక్కువ కాజొచ్చింది. ఈ యూదులకు దేవుని సంతోషపెట్టే మనస్సు లేదు. దేవునికి వీరు ఇష్టులు కారు. పైగా వీరు మానవత అంతటికీ శత్రువులు, విరోధులు. మతాసక్తి వారికి ఉంది కాని దేవుని యందు విశ్వాసము బొత్తిగా లేదు. దేవుని ప్రత్యక్షానికి వారు విధేయులు కాలేదు. యూదులకు జాతి గర్వము, దురభిమానము ఎక్కువ. మేము దేవుని స్వంత ప్రజలము అని విర్రవీగారు. సేవ కోసం దేవుడు వారిని ఏర్పరుచుకున్నాడని వారికి అవగాహన లేకుండా పోయింది. అందరూ తమను మహిమపరచాలని కోరారు గాని వారు దేవుణ్ణి మహిమపరచలేదు. తమ హక్కులకు, తమ ఆధిక్యానికి ప్రథమస్థానమిచ్చారు. దేవుని కృపలో అన్యులకు భాగమున్నదని వారు గ్రహించలేదు. తమ ఆశీర్వాదాలను ఇతరులతో పంచుకునే విషయంలో యూదులు ఘోరంగా తప్పిపోయారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చింది. దేవుని ప్రేమ నీలోకి వస్తే అది నీలో నుండి నీ పొరుగువానిలోనికి ప్రవహించాలి. దేవుడి ఇచ్చింది ఇతరులతో పంచుకోవాలి అనే తీవ్రమైన కోరిక దేవుని బిడ్డలకు ఉండాలి. ఇంతకు మన మహిమ, ఆనందం ఎందులో ఉంది? మొదటి తెస్సలోని పత్రిక స్నేహశీలాన్ని, సహవాసాన్ని ప్రాముఖ్యంగా ఎత్తిచూపుతుంది. పౌల్లో పరిశుద్ధాత్మ స్నేహశీలాన్ని ఉత్పత్తి చేశాడు. తెస్సలోనికకు రావాలనుకున్నాడు గాని సైతాను అతన్ని అడ్డగించాడు. సైతాను కలిగించే అవరోధాలను మనము త్రోసిరాజనాలి. అది దేవునికి మహిమ. తెస్సలోని సంఘస్థులు తనకు కిరీటం లాంటివారు అంటున్నాడు పౌలు. ప్రభువు రాకడ సమయంలో తనకు ఈ సంఘ బిడ్డలు కిరీటమై యేసు చేతుల మీదిగా ఇవ్వబడిన బహుమానమై ఉన్నారు. 3 యోహాను 4 వచనం అంటోంది, నీ పిల్లల్లో కొందరు
సత్యమును అనుసరించి నడుస్తూ ఉండడము కనుగొని బహుగా సంతోషిస్తున్నాను. పౌలు కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఉపదేశకుడు తన శిష్యుల క్షేమమందు సత్ప్రవర్తనయందు ఆనందిస్తాడు. శిష్యులు తనను మించిపోతే గురువు ఇంకా ఎక్కువ ఆనందిస్తాడు. క్రీస్తు దగ్గరికి తాను నడిపించిన వారు సత్యముననుసరించి జీవిస్తున్నారంటే గురువుకు ఎంతో సంతోషం. తెస్సలోని సంఘబిడ్డలను గురించి దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము అంటున్నాడు పౌలు. పౌలు ఎడతెగక ప్రార్థన చేస్తాడు. దేవునికి సర్వకాల సర్వావస్థల్లో కృతజ్ఞతాస్తుతులు చెబుతాడు. దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మా వలన మీరు అంగీకరించారు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ దేవుని సువార్త విని అంగీకరించాలి. తనను ఎందరు అంగీకరించారో వారికందరికీ దేవుని పిల్లలవ్వడానికి అధికారముంది. యేసును అంగీకరించటమంటే సువార్త సందేశాన్ని అంగీకరించటమే. మీరేలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపెట్టాలో మా వలన నేర్చుకున్నారు. ఆ ప్రకారం నడుచుకుంటున్నారు. సువార్తను అంగీకరించటమంటే యేసు యొక్క జీవిత శైలిని అలవరుచుకోవడమే. యేసుతో వ్యక్తిగత సంబంధం, వాక్య సత్యం, యేసు జీవిత శైలి, ఈ మూడు సువార్తలో ఇమిడి ఉన్నాయి. విశ్వాసి తన రక్షణానుభూతిలో పరిపక్వత దిశగా సాగిపోవాలి. అంగీకరించడము అంటే స్వీకరించడం. సువార్త ఒక వ్యక్తి, ఒక సందేశం. యేసే సువార్త సందేశం. దేవుని వాక్యము సృష్టికర్త విమోచకుడు అయిన దేవుని సందేశం. దేవుని యొక్క స్వయం ప్రత్యక్షమిది. దేవుని వాక్యము విశ్వాసులలో కార్యసిద్ధి కలుగచేస్తుంది. దేవుని వాక్యం సజీవమై విశ్వాసులలో పనిచేస్తుంది అంటే ఇది శక్తిగల వాక్యం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట శక్తిభరితమైనది. సువార్త ఒక వస్తువు కాదు, సువార్త సజీవ శక్తి. అది ఎదుగుతుంది, వృద్ధి అవుతుంది. క్రీస్తుయేసునందున్న దేవుని సంఘములు. క్రీస్తుయేసునందు సంఘమున్నది. ప్రతి విశ్వాసీ క్రీస్తునందున్నాడు. క్రీస్తుతో సంయుక్తమై ఉన్నాడు. మనము క్రీస్తునందే జీవిస్తున్నాము, చెలిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. పౌలు మరో సందర్భంలో ఈ పాఠంలో అన్నాడు, ఆ యూదులు తమ పాపాలను ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకుంటారు. వారు మొదలుపెట్టిన ఈ పాపములను సంపూర్తి చేసుకునేటందుకు ఇదంతా చేస్తున్నారు. విశ్వాసులను హింసిస్తున్నారు, చంపుతున్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చింది. తాను సంఘబిడ్డలకు తల్లి తండ్రిలాంటివాడు. ఎడబాటు సహించలేడు. సైతాను ఈ తాత్కాలికమైన ఎడబాటుకు కారణం అంటున్నాడు పౌలు. సైతానును పౌలు ఈ సందర్భంలో పేర్కొంటున్నాడు. సైతాను ఒక వ్యక్తి, దుష్టశక్తి. ఈ లోకంలో పతన వ్యవస్థను ఆధారం చేసుకుని సైతాను పనిచేస్తాడు. పడిపోయిన దూతలు ఇతనితో ఉన్నారు. పాపం చేసే వ్యక్తులు కూడా సైతాను ఏజెంట్లే. సైతాను దేవునికి శత్రువు అయినా దేవుని అదుపులోనే ఉన్నాడు. ఈ అధ్యాయం చివరిలో యేసు రాకడ పేర్కొనబడింది. యేసు రాకడ అంటే పెరౌజియా. 2 థెస్సలోనీ పత్రికల్లో యేసు రెండో రాకడ ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. పౌలు సేవకు ప్రతిఫలం ముట్టే రోజు అది. సేవకు పారితోషికం డబ్బు కాదు, ఏదో బిరుదము కాదుగాని తాను ప్రకటించిన సువార్త విన్నవారిలో ఎందరి జీవితాలో పరివర్తన చెందాయి. ఈ విధంగా దేవుని రాజ్యం విస్తృతమవుతుంది. అదే పౌలు సేవకు ప్రతిఫలం. ప్రియ శ్రోత, వింటున్నావా? యేసు రెండోసారి రాబోతున్నాడు. ఆయన రాకముందే నీవాయనను రక్షకునిగా ఎరుగుదువా? అయితే ఈ పాఠమంతా నీకోసమే. మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.